యానం మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజాపై ప్రజా పనుల శాఖ అధికారులపై ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యానం శివారు దర్యాన తిప్ప ప్రధాన డ్రైనేజ్ వ్యవస్థ ఏళ్ల తరబడి శుభ్రం చేయకపోవడంతో నేరుగా కమిషనర్కు ఫోన్ చేసి తక్షణమే డ్రైనేజ్ శుభ్రపరచాలని ఆయన ఆదేశించారు. స్థానికులు ఎన్నో మార్లు కమిషనర్కు ఫిర్యాదు చేసినా తమ గ్రామ సమస్యలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు గ్రామస్తులు తమ గోడువెళ్ళ పుచ్చారు. ప్రస్తుతం హెచ్ఆర్ పారిశుద్ధ్య సంస్థ డ్రైనేజీ వ్యవస్థ శుభ్రపరిచేందుకు వస్తుంటే మున్సిపల్ కమిషనర్ అడ్డంకులు కలిగిస్తున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే అశోక్కి చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజా సమస్యలు చక్కదిద్దాలని ఎమ్మెల్యే అశోక్ ఆదేశించారు. ఆల్రెడీ 4 మంత్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చానండి. వస్తే ఏం చెప్పారంటే కాలనాగరాజు కాలువలన్నీ కూడా మేము ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తున్నాం, టెండర్ వస్తుంది, మేము క్లీన్ చేస్తాం అని చెప్పారు. 4 మంత్స్ నుంచి లేదు. ఇప్పుడు ఈ కంపెనీ వచ్చి క్లీన్ చేస్తానంటే చేయని పట్టలేదు. అమ్మ పీడబ్ల్యూ డ్రైన్స్ కాదంటే మన పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా. అంటే నేను అనేది ఒకసారి ఇక్కడ వచ్చి నుంచోడానికి వీళ్ళకి ఎవరికి ఎంత దారుణం, పొద్దున్న కూడా దోమలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మనకున్న ప్రాబ్లమ్స్ ఓకేనండి, బట్ పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా. మీరు ఇక్కడ చూస్తే ముందు వరకు చెత్త ఉంది, ఇప్పుడు సిల్ట్ వచ్చేసి పైకి, వాటర్ కూడా ఎన్ని పాసిబిలిటీ లేదు. ఎలా అండి మీరు దీన్ని ఏం చేస్తారు? నిన్న వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తున్నా కూడా చేయని వాళ్ళు. మన ఊర్లోనే చెత్త చెప్పండి. హలో ఇప్పుడు సార్ వచ్చారండి, అశోక్ గారు వచ్చారండి. అది చేస్తుంటే మీరు అబ్జెక్షన్ పెట్టారంటే నన్ను అడుగుతున్నారండి. మేడం గారు పీడబ్ల్యూఆర్ అబ్జెక్షన్ పెట్టారంటే చెప్పి అడుగుతున్నారండి. అది నేను ఏంటి క్లారిఫై చేద్దామని అడిగాను. అంతకంటే మీరు అడిగారు, బాగానే ఉంది. ఆవిడ ఏం చెప్పారు? కన్నులు చెప్పండి అన్నారు. ఇప్పుడు ఏ ఊరు మీరు మీరు జనరల్ నాలెడ్జ్, మీరు ఒక ఎంప్లాయ్ వద్దు, నేను ఎమ్మెల్యే వద్దు, మీరు చెప్పండి. మన ఊరు చెత్తా కదా, మరి ఎవరికి అంటే. ఇప్పుడు వీళ్ళందరూ రేట్ డబ్బులు అయిపోతున్నాయని ఇప్పుడు తీయట్లేదు మేడం గారు, మీకు అర్థమైందా? చెప్పండి, ఒప్పుకుంటారా మేడం ఆ విషయానికి? ఇప్పుడు చెప్తా, అంత ప్రాబ్లం లేకపోతే కదండి. చెప్పండి మరి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పలానా ఇది రావాలి, పలానా ఓని ఒక వ్యవస్థ చేసింది, ఆ వ్యవస్థ ఎప్పుడైనా క్లీన్ చేసిందా? ఇప్పుడు చేయడానికి ఇప్పుడే ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు టన్నులు పెరిగిపోలేదు, ఎన్ని సంవత్సరాలు అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అమ్మ మీరు మీరు మాట్లాడిన మాట వీళ్ళందరూ విన్నారు. మీరు ఒకటే చెప్పారు ఇక్కడ ఏంటంటే టన్నులు పెరిగిపోవడం వల్ల తీయద్దు అన్నాను నేను. అదే లెటర్ మీద నాకు రాసి పంపించాను. నెల రోజులనే చెప్పాను, గుర్తుందో లేదా? నెల రోజులు వస్తానండి. మరి ఏమవుతుందని అడిగాను. 4 నెలలు అయింది, ఏమీ జరగలేదు. నా పైన ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆయన 15 రోజులు సెలవు పెట్టి ఆయన కంట్రోల్ పెట్టుకోవడం ఆయన ఇన్ని రోజులైంది. ఏ గ్రామం పేరు కూడా పూర్తిగా తెలియదు నాకు, తెలియదు. కానీ అక్కడ లోకల్ పర్సన్ మీరు గైడ్ చేయాలి సార్. గైడ్ పని చేస్తానండి, నేను కూర్చుంటాను మీ ఆఫీస్ లో. నెల నేను కూర్చుంటాను, వచ్చి మీ కుర్చీలో బెటర్ కదా. కోటింగ్ మీరు నేను చేయలేకపోతున్నా, నాకు ఈ సహకరించట్లేదు అంటారు. ఈ ఎందుకు సహకరించలేదు? అతనికి ఏమి ఈ ఊరితో సంబంధం? ఎవరి మీద పసంది ఇక్కడ? వీళ్ళు ఏమన్నా తెలుసా అతనికి? మనుషులు మాత్రం ఇస్తే నేను క్లీన్ చేయంతా నాకు మనుషులు మంచి. అప్పుడు మీరు అడగట్లేదేమో సార్? నేను నిన్న కూడా అడిగాను, అడిగితే ఎర్రమంటు మామూలు అడిగితే అప్పుడు ఎర్రమంటు ఇక్కడ ఈ రోడ్ జంగిల్ చేయమన్నారు.